1951 సంవత్సరంలో అప్పట్లో మన దేశంలో ఎంపీలకి జీతం 420 రూపాయలు ఉండేది. అప్పటి ఖర్చుల ప్రకారం, అప్పటి యొక్క రూపాయి విలువ ప్రకారం అది ఆ రేంజ్లోనే ఉండేది. కానీ ఆ సంఖ్య చాలా అవమానకరంగా ఉందని, జీతంలో 1 రూపాయిని పెంచాలని అప్పట్లో చాలామంది డిమాండ్ చేశారంట. సిగరెట్లని చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. మన దేశంలో కూడా వీటిపైన ఇప్పటికీ ఫైట్ జరుగుతూ బ్యాన్ చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో వీటిని బ్యాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సిగరెట్లో నికోటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది మనిషికి హాని కలిగిస్తుందని మీ అందరికీ తెలుసు. సిగరెట్లో ఈ నికోటిన్ ఏ విధంగా ఉంటుందో, అలాగే వంకాయల్లో కూడా నికోటిన్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది. దీని యొక్క అణునిర్మాణం కూడా ఇంచుమించుగా సిగరెట్లో ఉండే నికోటిన్ లాగే ఉంటుంది. కానీ నికోటిన్ అంత ప్రమాదకరమైనది మాత్రం ఇది కాదు. ఈ నికోటిన్ యాసిడ్ మన శరీరానికి ప్రమాదం కలిగించకుండా, ఎటువంటి హాని చేయకుండా మేలును మాత్రమే చేస్తుంది. అందుకే వంకాయల్లో ఈ నికోటిన్ ఉండడం వల్ల కూరగాయల్లో మహారాజుగా వంకాయని చాలామంది చాలా రకాలుగా చేసుకొని తింటుంటారు. అమెరికా లాంటి దేశాల్లో చాలామంది ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. పిల్లులు కానీ, కుక్కలు కానీ, బర్డ్స్ కానీ, ఇలా చాలా జంతువుల్ని పెంచుతూ ఉంటారు. అలాగే ఆయా దేశాల్లో గన్ కల్చర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఇక్కడ సెల్ ఫోన్స్ షాపులు ఎలా అమ్ముతుంటారో, అటువైపు కూడా దేశాల్లో గన్స్ షాపుల్లో అంత ఈజీగా అమ్మేస్తుంటారు. ఎందుకంటే చాలామందికి అక్కడ గన్ లైసెన్స్ అక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ విధంగా చాలామంది గన్స్ కొని ఇళ్లలో కబోర్డ్స్లో సెల్ఫ్లో పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు బెడ్ పక్కన పెడుతుంటారు. అలాంటప్పుడు వాళ్ళు పెంచుకునే పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు లాంటివి ఆ గన్ని టచ్ చేయడం వల్ల, వాటిని కింద పడేయడం వల్ల, లేకపోతే వాటితో అప్పుడప్పుడు ఆడుకుంటుండడం వల్ల అవి మిస్ఫైర్ అయ్యి ఆ జంతువులు పెంచుకునే వాళ్ళకే ఆ బుల్లెట్స్ తగిలి గత 5 సంవత్సరాల్లో సుమారుగా 6 నుంచి 10 మంది వరకు అమెరికన్స్ గాయపడ్డారంట. మన శరీర బరువు మనిషిని బట్టి 50 కేజీల నుంచి కొంతమంది 100 కేజీలకు పైగానే ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే 70 కేజీలు ఉన్న మనిషి శరీరంలో సుమారుగా 19 కేజీల వరకు కేవలం అస్థిపంజరమే ఉంటుంది. ఆ శరీరంలో ఉండే బోన్స్ యొక్క బరువే ఆ విధంగా 13 కేజీల వరకు ఉంటుంది. లాస్ వెగాస్ ఈ ప్రాంతం వింటే అక్కడ ఎంజాయ్ చేయడానికి ఎన్నో ఉంటాయి. అన్నిటికంటే ఆ లాస్ వెగాస్లో క్యాసినోస్ చాలా ఉంటాయి. ఎన్నో దేశాల నుంచి కూడా చాలామంది కేవలం ఈ క్యాసినోలో ఆడి కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటే ఇంకొంతమంది డబ్బులు సంపాదించడానికి వచ్చి వెళ్తుంటారు. ప్రతిరోజు కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఈ క్యాసినోలో చేతులు మారుతూ ఉంటాయి. అలాంటి ఈ క్యాసినోస్లో మీరు ఎక్కడ చూసినా సరే వాల్ క్లాక్స్ కనిపించవు. ఎందుకంటే అక్కడికి వచ్చే కస్టమర్స్ ఆ కేసినోలో ఆడేటప్పుడు వారు ఎంత టైం గడుపుతున్నారో కూడా తెలియకుండా ఆ గేమ్లోనే అలాగే కంటిన్యూ అవ్వడం కోసమని, వాళ్ళకి ఓపెన్గా టైం తెలియకుండా ఉండడం కోసమని అక్కడ ఏ కేసినోలో కూడా వాల్ క్లాక్స్ మీకు పబ్లిక్గా కనిపించవు. ఆ విధంగా ఉంటే వాళ్ళు టైం తెలియకుండా ఎన్ని గంటలైనా అలాగ ఆడుతుంటారని ఆ విధంగా వాల్ క్లాక్స్ని అక్కడ పెట్టకుండా తీసేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.